తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా సిరిసిల్ల బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కోసం ఆది నుంచి పనిచేసి నేతలను పక్కన పెట్టి ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఇక కేటీఆర్ ధనదాహానికి అడ్డే లేకుండా పోయిందని ఓట్లేసిన సిరిసిల్ల ప్రజలను పోలీసు బూట్ల కింద నలిపివేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనకు చర్మగీతం పాడాల్సిందేనని రేవంత్ పిలుపునిచ్చారు. పాములు చేరినట్టు తెలంగాణ బిడ్డలు తెలంగాణ యువకులు వందలాది మంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని కాలనాగుల్లాంటి కల్వకుంట్ల కుటుంబం ఆక్రమించుకున్నది, కాటేస్తున్నది, విషము చెమ్ముతున్నది అన్న సంగతి మీకు తెలుసు కదా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో 2009 కంటే ముందు ఈ డ్రామా రావు ఎన్నడైనా వచ్చిందా? మనం ఎట్లున్నామో అడిగిందా? మన చావులు మన బతుకులు ఎన్నడైనా చూసిందా?